ముందే ఒక గతం ఉంది ఓవైసీ గారు కూడా ఇదే సేమ్ డిమాండ్ చేశారు కేసీఆర్ గారు అమిషా గారు ఈ భారతీయ జనతా పార్టీ విజయం అనేక సంవత్సరాల విజయం చెప్తున్నాం మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉద్యమాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ లాఠీ చార్జ్తో కాళ్ళు చేతులు విరిగినాయి తలలు విరిగినాయి మా ఎమ్మెల్యేల కాళ్ళు చేతులు విరగొట్టారు ఉద్యమాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టాడు రోషే గారిని ఇష్టం లేదు తిట్టాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టాడు చోటలారా దత్తమ్మలారా బయటికి రండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపరా మా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోనియరా మా రాష్ట్రం ఏర్పడినంత 100% బ్రహ్మాండంగా అద్భుతంగా మా పండుగను మేము నిర్వహించుకుంటామని చెప్పినటువంటి వ్యక్తే కేసీఆర్ అయిపోయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతలేవు అని మేము ప్రశ్నించడం ఉద్యమం చేస్తూనే వస్తున్నాం అప్పుడేమన్నాడు ఇంకెందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట ఇంకెందుకు తెలంగాణ 17 సెప్టెంబర్ జూన్ 2 తీసుకుంటాం అన్నారు అది నోరా తాటిమంటారు మనకు అర్థం కాదు మళ్ళా వేరే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు చేసేటు మేము తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలే జరపాలంటే ఎప్పుడు స్పందించలే ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నది మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు గత నిర్మల్ సభకు వచ్చారు అంతకుముందుసారి చాలా మంది నాయకులు వచ్చారు అనేక బహిరంగ సభలు ప్రతి 17 సెప్టెంబర్ రోజు నిర్వహిస్తున్నాం అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆ అమరవీరుల చరిత్ర తెరమరి చేసే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ చరిత్రను తెరమరి చేసే ప్రయత్నం చేస్తున్నది కేసీఆర్ కేసీఆర్ కుటుంబ చరిత్రను రాబోయే తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నది ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఈసారి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క ఆ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 17 సెప్టెంబర్ రోజు పరేడ్ నిర్వహించాలని చెప్పి అధికారికంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించిన తర్వాత ఈరోజు అన్ని పార్టీలు స్పందించినాయి అంటే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది తెలంగాణ ప్రజలు విజయం సాధించారు ఇవాళ మీరు ఆలోచించండి అనేక సందర్భాలు చెప్తున్నాను దారుస్థలం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే టిఆర్ఎస్ పార్టీ అదే మాట మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అదే మాట మాట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీలు అదే మాటలు మాట్లాడుతున్నారు గుంటనక్కలు అన్నీ వస్తున్నాయి అందుకే మా కాలేజీ గుర్తొస్తున్నాడు స్థానికేతరుడు తప్పు చేస్తే పొలి మేర వాడు తనిమి కొట్టాలని చెప్పి ప్రాంతం వాడు తప్పు చేస్తే ఇక్కడ బొండబెట్టాలని చెప్పి అందరు కలిసి వస్తున్నారు భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకన్నావు జరపాలని ఎందుకన్నావు జరుపుతాను ఎందుకన్నావు మళ్ళీ కొత్త రాగం ఎందుకు ఎందుకుంటున్నావు అంటే ఓవైసీ కుటుంబం నుంచి దారుస్థలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు మాత్రమే వీళ్ళు పాటిస్తారు కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు అందరూ ఒకటని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నా ఈ రోజు స్పష్టమైంది మళ్ళీ కూడా ఇవాళ సమైక్య దినోత్సవం అంటే ఇప్పుడు ఆపరేషన్ పోలో ఎందుకు వచ్చినట్టు అన్ని సంస్థానాలు విలీనమైనాయి దానికోసం మేమేం చేస్తామని చెప్పి ఇవాళ ఒక కొత్త చరిత్ర అంటే చరిత్రను తెరమరి చేసి వాళ్ళకు అనుకూలమైన చరిత్రను సమాజానికి చూపెట్టేటువంటి భాగమే ముగ్గురికి సిగ్గుండాలి రే మేము ఇందులో మేము అన్నాం కదా షోగుల్లా ఖాన్ నిజాంకు వ్యతిరేకంగా రాతలు రాస్తే ఒక జర్నలిస్ట్ చేతులు నరికారు మరి షోగుల్లా ఖాన్ పేరు తీసుకోలేని వాళ్ళు కమ్యూనిస్టులు అంటారు సర్దార్ పడ్డారు తెలంగాణ ద్రోహి అట నిజాం గవర్నర్ పరీక్ష నిజాం సమాజ్ వద్ద మోగలు
మూర్ఖుడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఆయన సంకల్పం వచ్చి ఇవాళ మీటింగ్ మీద పగతి పోను వేరు. ఇవాళ ఆయన ఇచ్చే పైతలకు గురుక కుట్టుబడతారు. ఇవాళ ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వంద్వ విధానాలు ఆయన నోటి నుంచి ఏమొస్తుందో ఒకసారి విమోచన దినోత్సవం జరపాలంటాడు, ఒకసారి జరుపుతాడు, ఒకసారి ఎందుకు జరపాలి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటాడు, మళ్ళీ వల్ల సమైక్య దినోత్సవం అంటాడు. కాబట్టి ఏ చేసావుడ ఈ రోజు అన్ని పార్టీలు ముందుకొచ్చినాయి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం వల్లనే, భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నందు వల్లనే ఈ రోజు వచ్చినాయి. ఇవన్నీ పార్టీలు కూడా ఇలా ఓవైసీ కంట్రోల్లో దారు స్థలం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తూ అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే స్పందించినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమంలో పాల్గొన పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీ ఎంఏ పార్టీ. అటువంటి ఒక పార్టీ రజాకర్ల వారసత్వం పుట్టుకున్న పార్టీ ఆదేశాలు ఇస్తే దాన్ని పాటిస్తున్నట్టే ఈ సిగ్గతలు అర్థం కాదు. ఇప్పటికీ ఎందుకు వద్దలే రాష్ట్ర ముఖ్యమంత్రి అడగాలి కదా, ఓసీని అడగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అడగాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు వ్యతిరేకించినావు, పద్నాలుగు వందల మంది చేసిపోయారు, బండారు వచ్చారు, ఒక్కసారి జయ తెలంగాణ ఓసీ, ఒక్కసారి జయ తెలంగాణ, తెలంగాణ అమరులు కనీసం గుర్తుంచుకోలే, ఉద్యమం తెలుసుకోలే, అంటే ఏంటి ప్రకృతి సమాచారం మీరు చరిత్రను ఏదైనా తారుమారు చేసుకున్నారు తెలంగాణ చరిత్రను రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ఆదేశాలను మీరు పట్టించుకుని దానికి కేబినెట్ మీటింగ్ పెడతాము, సీఎం నుంచి ఆదేశాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అందరు రాత్రంతా మాట్లాడుకుంటారు, అక్కడి నుంచి ఆదేశాలు రాగానే దాని వల్ల మన పత్రిక అన్ని పార్టీలు పంట తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఓవైసీ చేతిలో ఏ విధంగా కీలు బొమ్మగా మారిందో, తెలంగాణ చరిత్రను ఏ విధంగా తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్నారు, నిజమైన చరిత్రను ఆలోచించాల్సిందే. ఫస్ట్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాల్సిందే, జరిపి తీరాల్సిందే. చరిత్రనే తెరమరుస్తున్నారు, సమగ్ర దగ్గర సమైక్య దగ్గర నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ రోజు బానిస బతుకులు బతుకుతున్నారు, వెట్టి చాకిరి విముక్తి కోసం ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు, దాని నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆపరేషన్ పోలో పేరుతో ఇవాళ సర్దార్ పటేల్ అప్పటి ఊరిలో సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపుతా అంటే దిగొచ్చునండి నిజాం తరవంచి సరైనది కావడం వల్ల మరి ఆపరేషన్ పోలో ఎక్కడికి వచ్చింది, ఇదే ముఖ్యమంత్రి చెప్పింది కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇవన్నీ వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటుంది, వాళ్ళ విమోచన దినోత్సవం జరపాల్సి చెప్తాం కూడా మేము. ఇన్నోళ్ళు ఎందుకెత్తలే, భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం ఇన్నోళ్ళు ఎందుకెత్తలే, ఇప్పుడు ఎందుకెత్తుడు, ఇన్నోళ్ళు విమోచన ఎందుకన్నాడు, ఇప్పుడు ఓవైసీ చెప్పిన మాట ఎందుకు పట్టించుకుంటున్నాడు. అందుకే ఒక్కసారి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఇటువంటి మూర్ఖులకు, ఇటువంటి దగులుబాచి పార్టీలకు తెలంగాణ సమాజం గుణపడని చెప్పాలి, లేకుంటే తెలంగాణ చరిత్రను మొత్తం తెరమరు చేసి ఇలా ఓవైసీ ఎంఏఎం పార్టీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసము, సీట్ల కోసము, అధికారం కోసము దేనికైనా దిగజారినటువంటి పరిస్థితికి వీళ్ళు ఎగబడుతున్నారు కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇంకా అవసరం అయితే పాకిస్తాన్ ఉంటుంది ర్యాలీ ఇవ్వండి వడద్దన్నాడు. అందు ఆయన పార్టీ జాతీయ గీతం మార్మని ఫస్ట్ భారత్ మాతాకి జై అనుమని చెప్పు, జై తెలంగాణ అనుమని చెప్పు, తెలంగాణ అమరులకు జోహర్ అనుమని చెప్పు, వందే మాత్రమని చెప్పి గర్జించమని చెప్పు. ఇవన్నీ తను నిజాము ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు ప్రాంతానికి ఎంత అన్యాయం చేసిండో, మా మహిళలను భర్త ఊరేసి బతుకం మాడినటువంటి చరిత్ర విషయంలో స్పష్టం చేయమని చెప్పు, పరకాల్లో జాతీయ జెండా కోసం, స్వాతంత్ర్యం కోసం అమరులైన బలిదానం గురించి మాట్లాడమని చెప్పు, నిర్మల్ నుండి 1000 ఊరుల మన చరిత్ర చెప్పమని చెప్పండి, బైరాన్ పార్టీ చరిత్ర చెప్పమని చెప్పండి,
అదే మీ పార్టీ ఎక్కడ ఉడికొచ్చిందో చెప్పండి చెప్పండి. కమ్యూనిస్ట్ పార్టీ చెప్పాలి నిజాం కేసీఆర్ ముఖ్యమంత్రి అనక నిజాం సమాజవాద మోకెళ్ళ మూర్ఖుడు. ఇక సంకల జోరి అలా ఓవైసీ కోసం సంకల జోరి అందరు కొరత సిగ్గుండాలి కొంచెమన్నా కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలి. ఎందుకంటే చెల్లె నిజాం సమాజవాద మోకెళ్ళింది మోకెళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము పార్లమెంటు సభ్యులం గెలిచిన తర్వాత సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిల్లాం. అందుకే తెలంగాణ సమాజం గట్టి చెప్తున్నాం నిజాం సమాధి వద్ద మోకరిల్లే ఈ కోన సెక్యులర్ పార్టీలు కావాలన్నా సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిల్లే దేశభక్తి గల పార్టీ కావాలి భారతీయ జనతా పార్టీ వల్ల ఆలోచించుకోండి.